హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యువర్ అయితే యూట్యూబ్ ఛానల్. నేను మీ రవి. ఫ్రెండ్స్, మనకు ప్రస్తుతం మిరప పంటలో, మిరపనే కాదు ప్రతి పంటలో ప్రధాన శత్రువు ఏదంటే వెల్ట్, వెల్ట్ అండ్ ఈ కాండం కుళ్ళు. అయితే ఈ కాండం కుళ్ళు వచ్చినప్పుడు ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ కాపరాక్సిక్లోరైడ్ లేదా మనకు మెటలాక్సిల్ ఇలాంటి ఫంగిసైడ్స్ ని విపరీతంగా వాడుకొని అయినప్పటికీ కూడా చాలా వరకు ఈ ఫంగస్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు, ఈ వెల్ట్ అనేది కంట్రోల్ అవ్వదు. చివరికి రైతు తన పంటని, చేతికి వచ్చిన పంటని కోల్పోవడం జరుగుతుంది. అయితే మార్కెట్ లో చాలా వరకు ఏం జరుగుతుందంటే రైతు అసలు ఈ వెల్ట్ ఎందుకు వస్తుందో తెలుసుకోకుండా వెల్ట్కి ఏ మందు వాడాలని వెతుకుతున్నాడు తప్ప అసలు ఈ వెల్ట్ అనేది పంటల్లో ఏ విధంగా వస్తుంది, ఎందుకు వస్తుంది, దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది ఏ ఒక్క రైతన్న కూడా ఆలోచించట్లేదు. దీనికి మీకు ఈ వీడియోలో ఖచ్చితంగా ఈ వెల్ట్ అనేది ఎందుకు వస్తుందో తెలియజేస్తాను, అలాగే దీనికి ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి, ఏదో ఒక్క మందు రెండు మందులు వాడడం వల్ల ఈ వెల్ట్ అనేది కంట్రోల్ అవ్వదు, ఎందుకంటే సాయిల్ యొక్క బయోడైవర్సిటీ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోయినప్పుడే ఈ వెల్ట్ అటాక్ అవుతుంది. మనం గతంలో చేసుకుంటూ 30-40 సంవత్సరాల నుంచి చేసుకొచ్చిన అనవసర చర్యల వల్ల ఈరోజు నేల అనేది ఖరాబ్ అయిపోయింది. ఈ కరోనా టైంలో ఈ విపరీతమైన వర్షాలు, విపరీతమైన ఎండలు కొట్టడం వల్ల పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏదో ఒక మందు వాడడం వల్ల ఇదైతే కంట్రోల్ అవ్వదు. చాలా మంది రైతులు ఇప్పటికి కూడా ఇదే యూట్యూబ్ ఈ వీడియో చూసే వాళ్ళలో చాలా మంది ఆ వెల్ట్ తోటి ఎదుర్కొని లేక పంటను వదిలేసుకున్న వాళ్ళు చాలా మంది ఉండే ఉంటారు. వాళ్ళందరూ ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియోలో ఖచ్చితమైన, నాణ్యమైన, పర్ఫెక్ట్ సొల్యూషన్ అని నేను తెలియజేశాను. మీరు ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా కానీ ఖచ్చితంగా ఈ వీడియో అయితే షేర్ చేయండి. మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే, మీకు చేయాలనిపిస్తే చేసుకోండి తప్ప సబ్స్క్రైబ్, లేదంటే అవసరం లేదు. కానీ వీడియో మాత్రం ఖచ్చితంగా వేరే రైతుకు ఉపయోగపడతా మాత్రం 100% షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వీడియోకి వెళ్ళిపోయినట్లయితే విల్ట్ అనేది ఎందుకు వస్తుంది అంటే మెయిన్ గా భూమిలో రెండు రకాల ఫంగస్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఒక ఫంగస్ వల్ల విల్ట్ అనేది వస్తుంది, అది అందరు తెలిసిన విషయం. అయితే ఈ ఫంగస్ లో రెండు రకాల ఫంగస్ ఉంటాయి, ఒకటి సాప్రోఫైటిక్, రెండోది సింబయోటిక్. సింబయోటిక్ అంటే మనకు మైకోరైజా, ఇప్పుడు వేరు, సింపుల్ గా చెప్పాలంటే మైకోరైజా, ఈ వేరును పట్టుకొని జీవించే వాటిని సింబయోటిక్ అంటారు. అంటే వేరు వ్యవస్థ ఉన్నంత సేపు మాత్రమే ఈ ఫంగస్ అనేవి ఉంటాయి. ఈ వేరు వ్యవస్థ తోటి సహజీవనం చేస్తూ, వేరు వ్యవస్థతో రిలేషన్షిప్, మొక్క వేరు వ్యవస్థతో రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకొని ఇవి సహజీవనం చేస్తూ మొక్కకు పోషకాలు అందించడం, మొక్కల్ని మనకు పనికిరాని మామూలుగా భూమిలో ఉన్నటువంటి శత్రుకారక ఫంగస్ నుంచి రక్షించడం, ఇలాంటి పనులు చేస్తాయి. ఇక రెండోది వచ్చేసి సింబయోటిక్, సాప్రోఫైటిక్. ఈ సాప్రోఫైటిక్ అంటే ఏంటంటే భూమిలో ఉన్నటువంటి కుళ్ళిపోయిన వ్యర్థాల మీద కానీ, లేదంటే దీనికి మొక్క అనేది అవసరం లేదు, భూమిలో ఫుడ్ ఇది కావాల్సిన ఫుడ్ ఉంటే ఆటోమేటిక్ గా ఈ సాప్రోఫైటిక్ ఫంగస్ అనేవి పెరుగుతాయి. ఈ సాప్రోఫైటిక్ ఫంగస్ లలో మళ్ళీ ఫంగల్ ఫీడర్స్ అని ఉంటాయి, బ్యాక్టీరియల్ ఫీడర్స్ అని ఉంటాయి, ప్రీడియటరీ ఫంగస్ అని ఉంటాయి, ఇలా రకరకాల ఫంగస్ ఉంటాయి. అయితే ఈ ఎప్పుడైతే మనకు భూమిలో ఈ సాప్రోఫైటిక్ ఫంగస్ ఉన్నాయి కదా, ఈ సాప్రోఫైటిక్ ఫంగస్ లకి ఫుడ్ అనేది లేనప్పుడు ఆటోమేటిక్ గా ఇవి మొక్క పైన దాడి చేయడం స్టార్ట్ చేస్తాయి. ఎప్పుడైతే వీటికి ఫుడ్ అనేది అంటే మనం సాయిల్ ఫుడ్ వేప్ అనేది మనకు సాయిల్ లో ఆర్గానిక్ మ్యాటర్ అనేది తగ్గిపోతుందో, అప్పుడు వీటికి తిండి కావాలి కదా, వీటికి ఆకలి వేసినప్పుడు ఆటోమేటిక్ గా మొక్కల్లో వీటికి కావాల్సినటువంటి శాప్ అనేది, వీటికి కావాల్సినటువంటి ఫుడ్ దొరుకుతుంది కాబట్టి ఈ మొక్క పైన దాడి చేస్తాయి. ఈ మొక్క పైన దాడి చేసి ఈ మొక్కను తినడం స్టార్ట్ చేస్తాయి. ఇప్పుడు మనకు సింపుల్ గా చెప్పాలంటే ఫ్యూచేరియం విల్ట్ అనేది మనకు తెలుగు రాష్ట్రంలో బాగా ఇబ్బంది పెట్టే విల్ట్ ఫ్యూచేరియం విల్ట్, అదే అలాగే వర్టిసిలియం విల్ట్. ఈ వర్టిసిలియం ఫ్యూచేరియం అనే విల్ట్ మీరు గమనించినట్లయితే ఇదే వర్టిసిలియం లెగాని అనే వర్టిసిలియం గ్రూప్ చెందిన ఒక ఫంగస్ తోటి మనం బబీరియా, మన తామర పురుగుల్ని, రసం పీల్చే పురుగుల్ని కంట్రోల్ చేస్తాం. అయితే ఇది మంచి మంచి ఫంగసే కదా, దీన్ని మనం వాడుతున్నామంటే మంచి ఫంగసే ఇది. ఇది ఎప్పుడైతే మన శత్రువుగా మారుతుందంటే దానికి తగినటువంటి ఫుడ్ లేనప్పుడు పంట పైన దాడి చేయడం స్టార్ట్ చేస్తుంది. అయితే చాలా వరకు రైతులు చేసేది ఏంటంటే దీన్ని ఇప్పుడు ఇతను విల్ట్ సంభవించినప్పుడు ఏం చేస్తారంటే ఒక ఫంగిసైడ్ వాడతారు. ఒక ఫంగిసైడ్ వాడినప్పుడు ఏం చేస్తారంటే భూమిలో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా రెండింటిని చంపేస్తుంది. ఇక్కడ ఒక టర్మ్ క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు మంచి ఫంగస్, రెండు చెడు ఫంగస్ క్లియర్ అయినప్పుడు ఏమైందంటే రెండవసారి మీ అందరు తెలిసింది ఈ ప్రపంచంలో మంచి కంటే చెడే తొందరగా పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఒక 4 రోజుల్లో మొక్క క్లియర్ అయిపోతుంది, మొక్కలు నీట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ ఒక వారం తర్వాత మళ్ళీ ఈ చెడు ఫంగస్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు సాయిల్ యొక్క ఫుడ్ డైవర్సిటీ అనేది, బయోడైవర్సిటీ అనేది, ఫుడ్ వేబ్ అనేది డిస్టర్బ్ అయింది కాబట్టి ఇక్కడ బ్యాడ్ ఫంగస్ అనేది ఎక్కువగా పెరుగుతాయి. పెరిగి రెండోసారి ఇంకా ఉధృతంగా పంట పైన దాడి చేస్తుంటుంది. కంటిన్యూషన్ లో మీరు ఈ ఫంగిసైడ్స్ వాడుకున్నా కూడా దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎప్పుడు ఒకప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఎమ్మట పెరిగిపోతుంది, మొక్కను డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఈ మొక్కని కొద్దో గొప్ప కాపాడడానికి ఇప్పుడు గుడ్డి కంటే మెల్లమెల్ల అంటారు కదా, ఆ సింబయోటిక్ ఫంగస్ ఏమి భూమిలో ఉండవు, వ్యామ్ లాంటి, మైక్రోరజ లాంటి ఫంగస్ ఏమి ఉండవు కాబట్టి ఆటోమేటిక్ గా మొక్క అనేది డ్యామేజ్ అయిపోతుంది, పంట అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఎప్పుడైతే నేల యొక్క పిహెచ్ అనేది డౌన్ గా ఉంటుందో, ఇప్పుడు మనకు పిహెచ్ వాల్యూ అనేది 6 కంటే కిందికి పడిపోతుందో, అలాంటి నేలల వాళ్ళు ముందు జాగ్రత్తలని ఈ అగ్రికల్చర్ లైన్ లాంటివి వేసుకోవడం వల్ల, పంట వేయక ముందు అగ్రికల్చర్ లైన్ లాంటివి వేసుకోవడం వల్ల ఆటోమేటిక్ గా ఈ ఫంగస్ ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. ఇంకొకటి మనకు భూమిలలో ఎక్కువగా ఈ వెల్ట్ రావడానికి కారణం ఏంటంటే
ఇప్పుడు మనకు పొటాషియం క్లోరైడ్ మ్యూరేట్ ఆఫ్ పొటాషియం కదా, ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాషియం ఎక్కువగా వాడడం వల్ల ఇందులో పొటాషియం క్లోరైడ్ ఉంటుంది. క్లోరిన్ ఫంగస్ లను చంపేస్తాను ప్రతి ఒక్కరు తెలిసింది కదా. ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లాంటి హానికారకమైన ఎరువులను వాడుకోకుండా ఆర్గానిక్ పొటాష్ లాంటివి వాడుకోవడం వల్ల ఇప్పుడు ఇది తెలుసుకున్నారు కాబట్టి డైరెక్ట్ గా చెప్పలేక రైతుకు మెల్లమెల్లగా ఆర్గానిక్ పొటాష్ అని చెప్పేసి అలవాటు చేస్తున్నారు. కానీ ఇది తెలుసుకునే టైంకి భూమిని ఆల్రెడీ పాడు చేసింది. పొటాషియం క్లోరైడ్ అనేది ఇప్పుడు సడన్ గా వచ్చి పొటాషియం క్లోరైడ్ వల్లనే ఇట్లా జరుగుతుందని చెప్పేసి ఏమంటారు, రైతు ఆటోమేటిక్ గా తిరగబడతాడు కాబట్టి ఇది ఒక చిన్న లాజిక్ అంతే. ఇలా మనకు పొటాషియం క్లోరైడ్ ని తగ్గించుకొని ఆర్గానిక్ పొటాష్ లాంటివి వాడుకున్నా వాడుకోకపోయినా కూడా పొటాష్ కావాల్సినంత ఉంటుంది భూమిలో. లాంటివి వాడుకోవడం వల్ల మొక్క బయోడైవర్సిటీ అంటే మనకు ఈ బయోడైవర్సిటీ డ్యామేజ్ అవ్వకుండా ఇక్కడ భూమిలో ఉన్నటువంటి సింబయోటిక్ అండ్ సాప్రోబయోటిక్ ఫంగస్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. మీరు ఇలాంటి సమయంలో ట్రైకోడర్మా సూడోమోనాస్ అలాగే బ్యాసిలస్ సబ్స్టిన్స్ ఇలాంటి వాటిని వాడుకొని ఈ ఫంగస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ భూమిలో ఉన్నటువంటి చెడు ఫంగస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవి వాటిని తిని అక్కడ బతుకుతాయి. కానీ ఇది కూడా టెంపరీ సొల్యూషన్ మాత్రమే. అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఈ సాయిల్ యొక్క బయోడైవర్సిటీని మెరుగుపరచాలి. భూమిలో ఆర్గానిక్ మ్యాటర్ అనేది టెంపరీగా అయినా సరే బిల్డ్ చేయాలి. మనం ఇది ఎలా చేయగలుగుతాం అంటే ముందు దశలోనే కవర్ క్రాప్స్ అంటే పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవడం, లేదంటే చివరి దిక్కులో మనకు ఈ వర్మీ కంపోస్ట్ లాంటి పెంటమట్టి ఎరువులు చల్లుకోవడం, వీటి వల్ల కొంతవరకు ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అయినప్పటికీ మళ్ళీ వీళ్ళు చాలా వరకు రైతులు ఏం చేస్తుంటారంటే మళ్ళీ ఈ ఫంగిసైడ్స్ వాడుకోవడం, దాంతోపాటుగా మనకు ఈ ఫంగిసైడ్స్ తో పాటు ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లాంటివి వాడుకున్నప్పుడు ఏమైతుందంటే ఇక్కడ కుక్కబడ్డ కుండలో నీళ్లు పోసినట్టే ఆడ పెంటమాటి ఇవన్నీ వేస్తాడు. మళ్ళీ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఫంగిసైడ్ వేస్తే ఇక్కడ ఉన్నటువంటి సాప్రోబయాటిక్ ఫంగస్ అన్ని చచ్చిపోతాయి. సాప్రోబయాటిక్ అండ్ సింబయోటిక్ ఫంగస్ అన్ని చచ్చిపోయినప్పుడు ఆటోమేటిక్ ఇది ఆర్గానిక్ మ్యాటర్ కన్వర్ట్ అవ్వదు. ఇది ఏమంటే మళ్ళీ భూమిలోకి కలిసిపోతుంది. దీని గురించి నేను నేల యాజమాన్యం అని చెప్పి చాలా వీడియోలు చేశాను. దాని యొక్క ప్లేలిస్ట్ అనేది వీడియో ఎండ్ ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఈ బయోడైవర్సిటీ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇలాంటప్పుడు మనం ఏం చూసుకుంటే క్రాప్ అనేది రన్నింగ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నేలలో మీకు ఖచ్చితంగా పిహెచ్ వాల్యూ అనేది తక్కువగా ఉందని ముందే తెలిసినప్పుడు, నేలలో ఫంగస్లు వస్తున్నాయని తెలిసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ బదులుగా అగ్రికల్చర్ లైన్ కానీ లేదంటే సింగిల్ సూపర్ కనీసానికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లాంటి మంచి ఎరువులు వాడుకోవడం వల్ల మీ నేల యొక్క పిహెచ్ అనేది కంట్రోల్ చేయబడుతుంది. ఆ తర్వాత తక్కువ ధరలో ఇంకా నా పంట కాలంలో ఆర్గానిక్ మ్యాటర్ని అంటే పిహెచ్ని బఫర్ చేయడానికి అలాగే ఫర్టిలైజర్ యొక్క బఫర్ని పెంచడానికి ఖచ్చితంగా ఫర్టిలైజర్ వేసుకున్న ప్రతిసారి హ్యూమిక్ యాసిడ్ అనేది ఒక హాఫ్ కేజీ కలిపి వేసుకోండి. ఈ హాఫ్ కేజీ హ్యూమిక్ యాసిడ్ అనేది మీకు మన తెలుగు యువరాజు ఛానల్ తరఫు నుంచి 60 రూపాయలకు ఇస్తున్నాం కదా. ఈ 60 రూపాయల హ్యూమిక్ యాసిడ్ అనేది కలుపుకోవడం వల్ల ఈ పిహెచ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. దాంతోపాటుగా ఎట్ ద సేమ్ టైం సాయిల్ యొక్క ఫుడ్ బెబ్ అనేది కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు ఫర్టిలైజర్ బఫరింగ్ జరిగి ఫర్టిలైజర్ అనేది మొక్కకు స్లోగా అందుతుంది. దీనివల్ల మనకు ఇక్కడ ఫంగల్ డెవలప్మెంట్ అనేది పెరగడానికి అవకాశం ఉండదు. సాయిల్ యొక్క ఆక్సిడెంట్ ఇప్పుడు సాయిల్ యొక్క రిడాక్స్ పొటెన్షియల్ అని ఒకటి ఉంటుంది. ఈ సాయిల్ యొక్క రిడాక్స్ పొటెన్షియల్ అనేది ఆక్సిడైజేషన్ పొటాషియం పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఎసిడిటీ పెరిగిపోయి ఫంగస్ అనేవి ఎక్కువగా పెరగడం, బ్యాడ్ ఫంగస్ అనేది ఎక్కువగా పెరగడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా అలాంటి టైంలో చేసుకోవాల్సిన మేనేజ్మెంట్ ఏంటంటే ఈ సాయిల్ యొక్క రిడాక్స్ పొటెన్షియల్ ని కంట్రోల్ చేయడం, పిహెచ్ ని కంట్రోల్ చేసినప్పుడు మనకు చాలా వరకు ఈ ఫంగస్ నుంచి కాపాడవచ్చు. ఎంతసేపు ఉన్నా కూడా నేలలో ఆర్గానిక్ మ్యాటర్ ఉంటే మాత్రమే ఫంగస్ ఆగుతుంది కానీ బిల్ట్ అనేది ఆగుతుంది. కానీ మీరు ఎన్ని రకాల ఫంగిసైడ్స్ వాడుకున్నా కూడా ఎటువంటి బిల్ట్ ఆగడం అనేది టెంపరీ సొల్యూషన్ మాత్రమే. ఏ మాత్రం వాతావరణంలో వర్షాలు ఎక్కువ పడి అటు ఇటు అయినా కూడా పంట మొత్తం పూర్తిగా నష్టపోతారు. అలాంటప్పుడు మనం చేసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విల్ట్ కల్చర్ అని ఇస్తున్నాం కదా, ఈ విల్ట్ కల్చర్ లాంటివి వాడుకోవడం వల్ల ఈ యొక్క ఫంగస్ అనేవి ఆగిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగినప్పుడు దానికి ఆటోమేటిక్గా మళ్ళీ ఇప్పుడు మన ప్లాంట్ పూసిన సాయిల్ స్పీడ్గా మీకు సాయిల్ యొక్క బఫర్ జరగాలంటే హ్యూమిక్ సీవిడ్ కంటే కూడా ప్లాంట్ పూసిన అనేది ఎకరానికి 1 లీటర్ నుంచి 2 లీటర్ వరకు సాయిల్ అప్లికేషన్లు ఇచ్చుకోండి. సాయిల్ అప్లికేషన్లు ఇచ్చుకున్నప్పుడు ఏమైందంటే ఈ యొక్క సాయిల్ యొక్క బయోడైవర్సిటీ అనేది మెరుగుపడుతుంది. ఇందులో ఏంటంటే దీన్ని ఎలా తయారు చేసాం, సెకండరీ మెటాబోలైట్స్ తో తయారు చేసాం కదా. ఇవన్నీ ఏమైతే అంటే మనకు ఈ గుడ్ ఫంగస్ పెరగడానికి అంటే మంచి ఫంగస్లు పెరగడానికి ఈ సాప్రోబయాటిక్ ఫంగస్ అనేవి రైజోస్పెర్మ్ అనేది ఒకటి ఉంటుంది. రైజోస్పెర్మ్ నేను చెప్పాను కదా నేల యాజమాన్యం దాంట్లో ఈ రైజోస్పెర్మ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. ఈ రైజోస్పెర్మ్ అనేది డెవలప్ అవుతుంది. ఈ రైజోస్పెర్మ్ డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ సాయిల్ యొక్క ఫుడ్ వెబ్ అనేది కంట్రోల్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్ గా ఈ గుడ్ ఫంగస్ అనేవి పెరిగిపోయి మీకు పంటలో ఆర్గానిక్ కాంపౌండ్ అనేది కొంత అంటే బఫరింగ్ లో ఉంటుంది, పూర్తి ఇంక్రీజ్ అవ్వడం కాదు బఫరింగ్ లో ఉంటుంది. దానివల్ల మనకు పంట అనేది నాణ్యమైన పంట చేతికి రావడం. ఆ తర్వాత దశల్లో మనం 15 రోజులకు ఒకసారి వారానికి ఒకసారి 60 రూపాయలు పెద్ద అమౌంట్ అయితే కాదు కదా హ్యూమిక్ యాసిడ్ సీబీడీ ఇలాంటివి వాడుకోవడం వల్ల చాలా వరకు మీ పంటలు మీరు కాపాడుకోవాలని వాళ్ళు అవుతారు. అంతేగాని వెంచల విడిగా ఫంగిసైడ్స్ వాడుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా 30 క్వింటాల్ దిగుబడి తీయాలనుకున్న ప్రతి ఒక్క రైతన్న కూడా తెలుగు యువ రైతు టీం అనేది 100% ప్రతి తక్కువ మేనేజ్మెంట్ లో 500-1000 రూపాయలలో మందులలోనే ఖచ్చితంగా ఒక స్ప్రేకి ఒక సాయిల్ అప్లికేషన్ పర్టిలైజర్కి తక్కువ ధరలోనే మేము అందిస్తాము, ఖచ్చితమైన మేనేజ్మెంట్ అందిస్తాం. మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి ఇదైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. మన మేనేజ్మెంట్లో మిరప పండించే ప్రతి ఒక్కరు కూడా ఇది తెలిసే ఉండి ఉంటుంది.
కాబట్టి ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోండి. కానీ విచ్చల విడిగా ఫర్టిలైజర్స్ వాడుకోవడం, ఫంగిసైడ్స్ వాడుకోవడం, పెస్టిసైడ్స్ వాడుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. పంటకు ఏమైందో తెలుసుకోండి. కానీ ఈ సోషల్ మీడియా అనేది మాత్రం అందుకే యూజ్ అవ్వాలి. ప్రతి ఒక్క రైతును కూడా ఈ వీడియో అర్థమైందని భావిస్తున్నాను. 100% తోటి రైతులతో షేర్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను చెప్పాలనుకున్న మెయిన్ విషయం ఏంటంటే, ఎప్పుడైనా సాయిల్ అనేది బాగుంటేనే పంట అనేది పండుతుంది. నేలలోనే 80% దాగి ఉంటుంది, మిగతా 20% విత్తనాల్లో ఉన్నా కూడా నేలలోనే ఎక్కువ భాగం దాగి ఉంటుంది. కాబట్టి నేలని పట్టేలుగా ఉంచుకుని, నేలని సమర్థవంతంగా తయారు చేసుకున్నప్పుడు మాత్రమే మంచి మంచి దిగుబడి తీయగలుగుతారు. తప్ప నేల లేకుండా మీరు ఎటువంటి పంటలు పండించాలనుకున్నా కూడా ఏమీ పండించలేరు, ఏమి సాధించలేరు. కాబట్టి నేలని సరిగ్గా చూసుకోండి. అది కౌలు భూమి అయినా సరే, సొంత భూమి అయినా సరే, మీ నేల బాగున్నప్పుడే మీ పంట బాగుంటుంది. ఇది మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్క రైతన్న కూడా. అలాగే ఈ సోషల్ మీడియాలో వచ్చే విపరీతమైన వదంతులను నమ్మకండి. దయచేసి ఏదో వేలలో ఉన్న మందుల్ని, ఒక్క మందు చదువుకోలేని రైతు అంటే కనీసానికి ఎక్స్ప్లెయిన్ చేయలేని రైతు వచ్చి నేను ఈ మందు వాడిన రిజల్ట్ సూపర్ అంటే, రిజల్ట్ వాట్ ఇస్ ద రిజల్ట్ అసలు, రిజల్ట్ అంటే ఏంటో కూడా తెలుసుకోండి. అసలు రిజల్ట్ అంటే పంట పూర్తయ్యేంత వరకు దాని యొక్క ప్రభావం అనేది పంటలో ఉండాలి. లేదంటే ఒక ఫర్టిలైజర్ అనేది 30 రోజుల వరకు అయినా కనీసం దానిపైన ప్రభావం చూపించాలి. అంతేగాని ఏదో ఇలా మందు కొట్టని 4 రోజులకు పచ్చబడి 6 రోజులకు అయినా ఎండిపోవడం కాదు. ఇగుర్లు ఎక్కువగా రావడం కూడా కొంతవరకు ప్రమాదమే. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా వ్యవసాయం చేసుకోండి. 90% రైతులు ఇప్పటికి కూడా అప్పులలోనే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా మీరంతా వ్యవసాయం చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా నష్టం పోకుండా జాగ్రత్తగా పంట పండించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై జవాన్.